ప్రభునందు మా ప్రియులందరికీ ఈ యొక్క ఉదయకాల శుభవల్ని తెలియచేస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో మీరందరూ దేవుని యొక్క మహా మహాకృపను బట్టి క్షేమం అని చెప్పి మేమందరం కూడా తలస్తూ అట్టి రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సమయముందు మనము అపోసిడైన పౌలు గారు ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము వచ్చిన భాగాన్ని చదువుకొని ఈ యొక్క ఉదయకాల ధ్యానమును మనము ప్రారంభించుకుందాం స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని చెప్పి ఇక్కడ పౌలు గారు పిలుపులో ఉన్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతూ ఆయన యొక్క పత్రిక రాయటం అనేటువంటిది జరిగింది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే పౌలు గారి యొక్క మాటని యొక్క సారాంశం ఏంటంటే నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నానని చెప్పి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు అంటే మానవుని యొక్క జీవితంలో సంపన్న స్థితి అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా దేనస్థితి అనేటువంటిది ఉండవచ్చు లేకపోతే ఆకలి కొని ఉండేటువంటి స్థితి ఉండవచ్చు సమృద్ధి కలిగి ఉండేటువంటి స్థితి ఉండవచ్చు లేమిలో ఉండేటువంటి స్థితి కూడా మానవులకి ఉండవచ్చు కానీ మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనము సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాలి అనేటువంటిది పౌలు గారి యొక్క మాటల యొక్క సారాంశం నేను ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి ఉన్నా నేర్చుకొని ఉన్నాను ఏ స్థితి అంటే అన్ని విశ్ స్థితుల్లో అన్ని విషయాల్లో మనము సంతృప్తి కలిగి ఉండటం అనేటువంటిది నేర్చుకోవాలని చెప్పి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు సంతృప్తి అనేటువంటిది క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది సంతృప్తి కలిగి ఉండటం అనేటువంటిది పౌలు గారు కూడా అట్టి ఆశీర్వాదాన్ని అనుభవించిన వాడు కనుకనే ఆయన దీనస్థితిలోను సంపన్న స్థితిలోను లేమిలోను అదేవిధంగా ఆకలిగి ఉన్నట్లోనూ ఆయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను సంతృప్తిని కలిగి ఉన్నాను అని చెప్పి అట్టి విధానాన్ని నేను నేర్చుకున్నానని చెప్పి అంటూ ఉన్నాడంటే అది ఆశీర్వాదము దేవుని యొక్క బిడ్డలకి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు గ్రహించటం జరిగింది అదే విషయాన్ని క్రైస్తవులకు కూడా ఆయన తెలియపరచడం అనేటువంటిది జరిగింది మనము జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారిగా మనందరూ కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క సంతృప్తిని కలిగి ఉండటం అనేటువంటిది నేర్చుకోవాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అంతేకాదండి అందరూ సంతృప్తి కలిగి ఉండాలనేటువంటి ఆశతో దేవుని బిడ్డలందరికీ కూడా సంతృప్తి అనేటువంటిది కలిగి ఉండాలనేటువంటి ఆశతో పౌలు గారు ఎవరొస్తున్నటువంటి తిమ్మవతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవచ్యాయము ఆరవచన భాగంలో ఏమని తెలియచేస్తూ అంటే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్పి పౌలు గారు రాస్తూ ఉన్నాడు సంతృప్తితో పాటు మనకేం అంటే దైవభక్తి అనేటువంటిది కలిగి ఉండాలి మన ఫిలిప్లకి రాసినటువంటి పత్రికలో మనం పౌలు గారి యొక్క మాటల ద్వారా ఆ ఆశీర్వాదకరమైనటువంటి మాటల ద్వారా మనందరం కూడా ఏం కలిగి ఉండాలంటే సంతృప్తితో పాటు దైవభక్తి అనేటువంటిది గొప్ప లాభ సాధనమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకి తెలియచేస్తూ ఉన్నారు సంతృప్తి అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో సంతోష హృదయం అనేటువంటిది కలుగు చేస్తూ ఉందండి ఎవరైతే సంతృప్తి కలిగి ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా జీవించేటువంటి వారిగా ఉంటారు సంతృప్తి లేనటువంటి వారు అంటే అసంతృప్తితో జీవిస్తున్నటువంటి వారికి సంతోషం ఉండదు సమాధానం ఉండదు శాంతి ఉండదు ఏది కూడా ఉండదు ఎందుకంటే వాడు వాడిని ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి సంతృప్తి చెందేటువంటి వాడిగా ఉండలేకపోతున్నాడు గనుకనే అసంతృప్తిగా ఉన్నాడు గనుకనే అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే అతడు సంతోషముగా ఉండలేకపోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఈ యొక్క సమయంలో గ్రహించవలసిన వారమైన్నా మనకి ఎప్పుడైతే సంతోష హృదయాన్ని కలిగి ఉంటామో ప్రభు చూపించేటువంటి ఎంటేటువంటి ఆ యొక్క మహాకృపను బట్టి మనం ఏం చేస్తామంటే సమాధానాన్ని కాపాడుకునేటువంటి వారిగా ఉంటాం సంతృప్తి ఎప్పుడైతే ఉంటుందో అక్కడ సంతోష హృదయం అనేటువంటిది ఉంటుంది సంతోష హృదయం కలిగి ఉన్నప్పుడు మనం దైవభక్తిని కలిగి ఉంటాం దైవభక్తితో పాటు ప్రభువు మన పట్ల కృపను చూపిస్తాడు కనుకనే ఆ కృపను బట్టి మనము దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని మనము ఎల్లప్పుడూ కూడా కాపాడుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం ఇక్కడ మనం యొక్క లోకంలో గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ముఖ్యంగా చాలామంది కూడా ఎక్కడ సంతృప్తి చెందలేకపోతూ ఉన్నారు అని అంటే వారి యొక్క వివాహ జీవితాల్లో సంతృప్తిని చెందలేకపోతూ ఉన్నారు చాలామంది భార్యలేమో భర్తలని నిందలు వేస్తూ ఉంటారు భర్తలు భార్యల మీద నిందలు వేసేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు ఇలా ఎల్లప్పుడూ కూడా నిందించటం వలన ఆ యొక్క కుటుంబం అనేటువంటిది ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా ఉండలేకపోతూ ఉన్నది మనందరికీ తెలుసు మనము ఒకరి మీద ఒకరిని నిందలు వేసుకుంటే సంతృప్తి అనేటువంటిది ఉంటుందా ఆశీర్వాదాలు మనం అనుభవించగలమా లేనే లేదు ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో వివాహ వ్యవస్థలో ప్రభువు నాకు మంచి భార్యను దయచేసాడు ప్రభువు నాకు మంచి భర్తను దయచేశాడు అనేటువంటి సంతృప్తిని కలిగి ఉంటున్నామా లేకపోతే దేవుడు నాకు సాటి అయినటువంటి సహాయములు దయచేశాడు అనేటువంటి సంతృప్తితో నువ్వు దేవుని అందులో విశ్వాసముతో ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మన యొక్క కుటుంబం అనేటువంటిది గొప్ప సమాధానముతో నింపబడుతుందని దేవుడిని చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోక దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం ప్రేమించక ఉన్నట్లయితే మన యొక్క కుటుంబాల్లోని మన యొక్క జీవితాల్లోనూ మనకి సంతోషము సమాధానం అనేటువంటిది ఉండదు మరి ముఖ్యంగా దేవుని యొక్క కృపని మనము పొందనటువంటి వారిగా మిగిలిపోతూ ఉన్నామనేటువంటి విషయాన్ని ప్రభునాంపేట నామపేట మనం చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే సంతృప్తి ఉంటుందో సంతృప్తితో పాటు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సమాధానము దేవుని యొక్క శాంతి అనేటువంటిది మనలోకి వచ్చినప్పుడు మనమంటే ఎప్పుడూ కూడా ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉండేటువంటిగా ఉన్నాం మనము లేఖనాల్లో గమనిస్తూ ఉన్నప్పుడు బాప్తీసం ఇచ్చు యోహాను కానీ అపోసుడైన పౌలు కానీ జ్ఞాని అయినటువంటి సలోమోను కానీ రాసినటువంటి కొన్ని మాటలు కానీ మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ యొక్క సమయంలో మనందరితో నీతో నాతో మనందరితో ఏమని మాట్లాడుతూ ఉందంటే ఈ యొక్క వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో లూకా రాసినటువంటి ఆ యొక్క సువార్తలో మూడవ వచ్చాయము పద్నాలుగు వచ్చిన భాగాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే సైనికులు మేమేమి చేయవాలి అతన్ని అతని అడిగిరి అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకూ ఎవరి మీదనియో అపనంద వేయకయు మీ జీవితంలో తృప్తి పొంది ఉండుడని యోహాను వారితో చెప్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మీ జీవితములలో తృప్తి పొంది ఇండు ఎలా తృప్తి పొంది ఉండాలంటే ఎవరిని బాధ పెట్టవద్దు ఎవరి మీద అపనందలేటువంటివి వేయవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు మన యొక్క జీవితాల్లో మనము తృప్తి పొంది ఉండటం అనేటువంటిది నేర్చుకోవాలని చెప్పి బాప్తి ఇచ్చి వ్యూహాన్ని తెలియచేస్తున్నాడు ఈ యొక్క సమయం అదేవిధంగా పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఆరవచ్చాయి ఏడు వచ్చిన భాగం లేవంటూ అంటే కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము ఏమంటున్న నీకు అన్న వస్త్రాలు ఉంటే చాలు వాటితోనే మనము తృప్తి పొంది ఉండాలి మనం కార్లు బంగ్లాలు లేవని చెప్పి మంచి పొలాలు లేవని ఆస్తిపాస్తులు లేవని చెప్పి మనము బాధపడకూడదు మనకున్నటువంటి వాటితో అన్న వస్త్రాలతోనే మనము తృప్తి పొంది ఉండటం మనం నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ పౌలు గారు యవనస్తుడైనటువంటి తిమోతికి రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రిక ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు అదేవిధంగా జ్ఞాని అయినటువంటి సొలోము అని ఏమంటూ ఉన్నాడు అని అంటే సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము పదహారు చిన్న భాగాన్ని మనం ఒకసారి చదివినట్లయితే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యహోవా ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు మనకి ఆస్తిపాస్తులు కానీ సిరి సంపదలు కానీ ఏమున్నప్పటికీ కూడా నెమ్మది లేకపోతే ప్రయోజనం అనేటువంటిది లేనే లేదు అందుకనే ఏమంటున్నా అంటే ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలోమోను యహోవయందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు కొంచెం ఉన్నప్పటికీ కూడా దేవుని అందరు భయభక్తులు ఉన్నట్టయితే వాటితో పాటు అదే నీకు మేలు ఆశీర్వాదకరం అని చెప్పి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలోమోన్ గారు తెలియచేస్తూ ఉన్నారు మనం ఎప్పుడైతే తృప్తి అనేటువంటిది సంతృప్తి అనేటువంటిది మన జీవితంలో అలవాటు చేసుకుంటామంట దేవుడు దీర్ఘాయువు చేత కూడా వారిని తృప్తిపరుస్తూ ఉన్నాడని చెప్పి కీర్తనాకారుడు కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదహారు వచ్చిన భాగంలో దేవుని కీర్తి దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదును అని చెప్పి దేవుని యొక్క మాటలు మనం చదువుతూ ఉంటాం యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చిన భాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచుని నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచూ ఉండు నీటి ఓట వలే ఉండెదవు అని చెప్పి ఇక్కడ ఒక చక్కని వాగ్దానాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం ఈ సమయంలో చదువుతూ ఉన్నాం ఆ సమయంలో కూడా దేవుడు నిన్ను ఎలా అంటే ఆయన యొక్క బిడ్డల్ని తృప్తిపరుస్తాను అంటూ ఉన్నాడు ఎలా తృప్తిపరుస్తానంటే నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడునో ఉబుకుచునూ ఉండదవు అని చెప్పి తెలియజేస్తూ కట్టినటువంటి ఆ యొక్క తోటలు అంటే ఎలా ఉంటాయండి చాలా పచ్చగా మంచి ఫలాలను ఇచ్చేటువంటివిగా ఉంటూ అలాగే మనం మన యొక్క జీవితాల్లో సంతృప్తిని కలిగి ఉండటం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుడంట మనకి సంతోషమును సమాధానమును ఇస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వాగ్దానం బట్టి మనం నమ్మాలని చెప్పి ప్రభువుని పేట మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఈ నీరు కట్టినటువంటి తోట వల్లే ఉన్నప్పుడంట ఆ యొక్క తోటలనేటువంటివి నిజంగా ఫలించేటువంటి ఆ యొక్క తోటలు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి ఆ యొక్క యజమానుడికే కాకుండా మనకి జీవితాల్లో కూడా మనము నీరు కట్టినటువంటి ఆ యొక్క తోటల వల్లే ఉన్నప్పుడు సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నప్పుడు అంట మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పి ఈ యొక్క సమయంలో తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను చివరిగా మనందరం కలిసి ఫిబ్రవరికి రాసినటువంటి పత్రికలో పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్నటువంటి వాటితో తృప్తి పొంది ఉండు ధనాపేక్ష లేనటువంటి వారు కలిగి ఉన్నటువంటి వాటితోనే తృప్తి పొంది ఉండు అని చెప్పి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ ఈ యొక్క సమయంలో మన యొక్క జీవితాల్లో సంతృప్తి అనేటువంటిది కలిగి ఉండాలి సంతృప్తి లేకుండా మనము అసంతృప్తితో బ్రతుకుతూ ఉన్నట్లయితే ఆశీర్వాదకరమైనటువంటిది కానే కాదు అని చెప్పి తెలియచేస్తూ మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలని చెప్పి మీ అందరికీ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుపేట విజ్ఞాపన చేస్తూ ఈ కొద్ది వాక్యమును మనం ప్రార్థన ద్వారా ముగించుకున్నాం సర్వనుద్ర మా ఘనమైనటువంటి దేవ మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి వాక్యమును బట్టి వందనములు మా యొక్క జీవితాల్లో తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాలని చెప్పి మీ యొక్క లేఖనాల ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి సత్యమును బట్టి నాయన ఇటు ఆశీర్వాదకరమైనటువంటి మాటలను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు మరొక మారు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి సంతృప్తి కలిగి ఉండేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకున్నటకు నాయన వారిలో ఉన్నటువంటి ఆ యొక్క భయాలను తొలగించుకున్నటుకును వారి యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారుటకును నాయన సంతృప్తిని సమాధానమును సంతోషమును పొందుటకుని యొక్క కృపని నడిపింపును జ్ఞానమును బిడ్డలకు దయచేయమని ఈ యొక్క ఉదయకాల దీవెనలతో బిడ్డలందరినీ ఈ యొక్క దినమంతట్లోనూ ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడును ప్రభుత్వం పేట పేటభరితము లేడి వేడుకున్నాము తండ్రి అందరికీ వందనాలండి